సో ఇప్పుడే మనం హనుమాన్ చూసాం, అసలు ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉందని చెప్పొచ్చు. అసలు థియేటర్లో అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ బయటకు వస్తున్నారు. ప్రశాంత్ వర్మ అయితే చాలా ఎరగదీశాడని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, స్టోరీ కానీ గ్రిప్పింగ్గా ఉంది. అండ్ సెకండ్ పార్ట్కి మనకి మంచి బ్లాస్ట్ కూడా ఉంది, ఎండింగ్లో చాలా సర్ప్రైజ్ ఉంది. అందరి పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి, కామెడీ కానీ, గ్రాఫిక్స్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అన్ని థియేటర్స్లోని కొంచెం ఇఫోరియాలో ఉంది. చాలా రోజుల తర్వాత మీకు గూస్ బంప్స్ కూడా వస్తాయి కొన్ని కొన్ని సీన్స్లో, అలా ఉన్నాయి. అండ్ హీరో కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది, తేజ బాగా చేశాడు. అండ్ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంతా ఎలా కనెక్ట్ చేస్తాడు అనేది మనం వెయిట్ చేయాలి. సెకండ్ పార్ట్ 2025లో ఉందని లీడ్ ఇచ్చారు. సో చాలా ఎక్సైటింగ్గా అయితే ఉంది మూవీ అయితే. ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ అయితే చాలా హై లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ మాత్రం. సో నా వరకు అయితే థియేటర్లో ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.